క్రీస్తు యేసు నందలి ప్రేమ మీ అందరిలో ఉండునుగాక. ముందు పాఠంలో కొన్ని రెండవ రాకడ సూచనలు తెలుసుకున్నాము. ఇప్పుడు మరికొన్ని సూచనలు తెలుసుకుందాము. చివరి దినాలలో అబద్ధాలు చెప్పే వాళ్ళు ఎక్కువ అవుతారు. వాళ్ళ వస్త్రాధారణ బట్టలు కూడా విచిత్రంగా ఉంటాయి. ఆ బట్టలను చూసి కూడా మోసపోతూ ఉంటారు. మోసపరచు ఆత్మల ఎందును, దేవుని ఆత్మ కాకుండా మోసపరచు ఆత్మ ఎందును, దయ్యాల బోధ అన్నమాట. బైబిల్లో బోధగా దయ్యాల బోధ చెప్తూ ఉంటారు. చాలామంది వాళ్ళ మాటలు వింటూ వాళ్ళ వస్త్రాలను చూస్తూ విశ్వాస భ్రష్టులుగా తయారవుతారని దేవుని ఆత్మ క్లియర్గా చెప్తా ఉన్నాడు. లోకంలోకి వచ్చిన వాడు ఎవడైనాను అపోస్తులు బోధింపని బోధ ఎవరైనా బోధించినా కూడా దేవుని ఆత్మ కాకుండా వేరే ఆత్మ వచ్చిన అపోస్తులు ప్రకటింపని వేరే సువార్తను మనం అంగీకరించిన అట్టివారు యేసుక్రీస్తు యొక్క శిష్యులమని చెప్పుకుంటూ అందరినీ మోసం చేస్తూ దొంగ అపోస్తులుగా లోకంలో ప్రవేశిస్తారు. మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే సైతానే వెలుగుదూతగా ఈ లోకంలోకి వస్తుంది. వారి పరిచారకులు, నీతి పరిచారకులుగా వేషం ధరించుకునుట గొప్ప సంగతి కాదు. వారి క్రియలు చెప్పిన వారికి అంతం కలుగుతుంది కంపల్సరీ. ఏ ఆత్మ అయితే యేసుక్రీస్తుని అంగీకరించదో అదే క్రీస్తు విరోధి. దీన్ని బట్టే మనం దేవుని ఆత్మ ఏదో సైతాన్ ఆత్మ ఏదో తెలుసుకోవచ్చు. ఎందుకంటే సైతాన్ ఆత్మ ఎటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తుని అంగీకరించదు. కాబట్టి మనము ఈజీగా కనుక్కోవచ్చు దేవుని ఆత్మను, సైతాన్ ఆత్మను. కాబట్టి జాగ్రత్తగా మనము జ్ఞానంతో మసలుకోవాలి. ఇదివరకే ఎప్పుడో లోకానికి వచ్చింది సైతాన్. కాబట్టి మనము సైతాన్ చేతులు మోసపడకుండా చూసుకోవాలి చివరి దినాల్లో. కొంతమంది మంచి మాటలు, దేవుని మాటలు చెప్తే సహించలేక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు లోబడి తమకు అనుకూలమైన బోధలను తమ కొరకు పోగు చేసుకొని సత్యంకు చెవి, ఎవరైనా నిజం చెప్తే వినరనమాట. కల్పనా కథల వైపునకు తిరిగి కాలము చివరి దినాల్లో వస్తుందన్నమాట. నిజాన్ని ఎవరు నమ్మరు. అసత్యము కల్పనా కథలకే ఎక్కువ మొగ్గు చూపుతూ ఉంటారు. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడు పాప పురుషుడు అంటే సైతాన్ బయలుపరచబడతాడు అనమాట. అప్పుడు కానీ దేవుని రాకడ మనకు రాదు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో, సత్యాన్ని నిజాన్ని అన్నిటినీ ఎదిరించి దానికి అంతటికీ పైగా వాడే తన్ను తానే గొప్ప చేసుకుంటాడు, హెచ్చించుకుంటాడు. నేనే దేవుణ్ణని దేవాలయంలో పోయి కూర్చుంటాడు. ఏ విధంగా అయినను ఎవ్వరు మనల్ని మోసపరచకుండా చూసుకుంటే మనం దేవుని రెండో రాకడలో ఎత్తబడేవారిగా ఉంటాము. దేవుని కృప మీకందరికీ ఉండునుగాక. ఆమెన్.